హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో చేయించబోయే రెసిపీ ఆవకాయ అండి మనకి సమ్మర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆవకాయని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కొంతమందికి పాడైపోతూ ఉంటుంది కొంతమందికి కుదురుతూ ఉంటుంది పచ్చడి పాడైపోకుండా ముక్కలు మెత్తబడకుండా కలర్ మారకుండా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను కరెక్ట్ కొలతలతో చూపిస్తాను వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా ఈ ఆవకాయకి మామిడికాయలు తీసుకోవాలండి నేను ఒక ఏడు మామిడికాయలు తీసుకున్నాను చూశారు కదా నేను ఇంకా వీటిని క్లీన్ చేయలేదు క్లీన్ చేయాలి నేను ఏడు కాయల్ని ఈ సైజువి తీసుకున్నాను ఇవి చెట్టుకు తెచ్చినవండి నేను ఇవి మార్కెట్లో కొనక్కొచ్చినవి కాదు మార్కెట్లో అయితే మనకి ముక్కలు కట్ చేసి ఇస్తారు నేను ఇప్పుడు వీటిని ఇంట్లోనే కత్తిపెట్టితోటి కట్ చేసుకుంటాను ఇప్పుడు ఏడుకాయల్ని శుభ్రంగా కడిగేసి ఎక్కడ తడనేది లేకుండా ఇలాగ తుడిచిపెట్టుకోవాలి చూడండి నేను నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను ఎక్కడ తడనిది లేకుండా పూర్తిగా ఆరిపోయే వరకు ఆరినివ్వండి ఇవన్నీ నేను నీట్గా కట్ చేసి తీసుకున్నానండి నేను ఇంట్లోనే కత్తిపెట్టితోటి కట్ చేసాను ఇలాగా ఒక కాయని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి వీటికి మన కాయ లోపల ఇలాగ ఇత్తనం ఉంటుంది దీన్ని కూడా తీసేయాలి అలాగే ఇలాగ పొట్టు ఉంటుంది టెంక్ కరుచుకొని అది కూడా స్పూన్ తోటి ఇలాగ తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది ఆ పొట్టును కూడా తీసేసుకోవాలి టెంకల మీద ఉన్న పొట్టును కూడా ప్రతి ముక్కకి ఇలాగ టెంక్ ఉండేలాగా చూసుకోండి ఈ టెంక్ అనేది మనకు కొంచెం ముదిరిన కాయలైతేనే పచ్చడి అనేది నిలవు ఉంటుందండి ఎక్కువ రోజులు టెంకి కొంచెం ముదిరిన కాయల్ని తీసుకోండి అలాగే బాగా పుల్లగా ఉండాలి మామిడికాయల్లో పిండి రకం మామిడికాయలు ఉంటాయి అలాగే పీచు రకం మామిడికాయలు ఉంటాయి మనకు పచ్చడికి పీచు రకం మామిడికాయలు అయితేనే పచ్చడి చాలా ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం వెడల్పుగా ఉండే బేషన్ తీసుకొని దాంట్లో వేసుకోండి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ మామిడికాయ మొక్కలు కేజిన్నర అయినాయి అండి తోకం వేయిస్తే ఇప్పుడు ఈ కేజీన్నర్కి అన్నీ కూడా ఈ గ్లాస్ తోటి కొలిసి వేసుకుందాము మెంతిపిండి ఆవపిండి ఉప్పు అదంతా కూడా ఇది వచ్చేసి గిద్ద గ్లాసు వెయిట్ ప్రకారం చూసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి అన్నీ కూడా ఇప్పుడు ఈ గ్లాస్ తోటే చూయిస్తాను ఇది వచ్చేసి ఆవపిండి పచ్చి ఆవాలని ఎండలో పెట్టుకొని ఆరిన తర్వాత మెత్తగా మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలండి మనం వీటిని వేయించుకోవాల్సిన పని లేదు ఈ ఆవపిండిని రెండు గ్లాసులు వేసుకోండి కేజీ నెర ముక్కలకి రెండు గ్లాసులు ఆవపిండి అంటే రెండు వందల గ్రాముల ఆవపిండి అలాగే ఉప్పు ఇది కళ్ళు నేను మిక్సీకి పట్టుకున్నాను ఏ గ్లాస్తో అయితే ఆవపిండి వేసుకున్నామో అదే గ్లాస్ తోటి ఈ ఉప్పు కూడా ఉప్పు అనేది కొంచెం తగ్గించానండి రెండో గ్లాస్కి చూసుకొని మూడో రోజు కలుపుకోవచ్చు మళ్ళీ సరిపోకపోతే ఇది వచ్చేసి కారం కారం కూడా రెండు గ్లాసులు వేసుకోండి కారం కొత్త కారం తీసుకోండి కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి త్వరగా నల్లబడిపోకుండా ఉంటుంది ఇది వచ్చేసి మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి పచ్చడి త్వరగా మెత్తబడిపోతుంది ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి ఆయిల్ వేయకుండా కలపండి ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఉప్పు కారం అదంతా కూడా ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఆయిల్ వేసుకుందాము చూడండి ఇది వచ్చేసి వేరుశెనగ నూనె అండి నేను ఇదైతే గానికి దగ్గర నుండి తెప్పించుకున్నాను పప్పుల నూనైనా వేసుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనె అయినా కానీ వేసుకుంటారు కొంతమంది నేనైతే వేరుశెనగ నూనె వేసుకుంటానండి ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ నూనె వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి వేసుకోండి ఒక యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఎన్నైనా వేసుకోవచ్చండి టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకుందాము ఇప్పుడు కలిపి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఈ డబ్బాలో వేసుకుందాము ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు బాటిల్ అయినా జాడీ ఉంటే జాడీ అయినా దేనిలో అయినా పెట్టుకోవచ్చండి చూడండి ఈ డబ్బాకు వచ్చిందండి మామిడికాయ పచ్చడి చూడండి పైకి ఆయిల్ ఇలా వస్తే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత చూసుకుందాము మూడు రోజుల తర్వాత ఉప్పు కానీ కారం కానీ ఎది సరిపోయినా మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మూడు రోజుల తర్వాత డబ్బా మూత తీసుకొని చూద్దాము చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా మనకి పచ్చట్లో ఆయిల్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలండి ఇలా ఉంటేనే పచ్చడి పర్ఫెక్ట్గా ఉన్నట్టు బాగా గుజ్జు గుజ్జుగా మంచి కలర్లో చాలా బాగా కుదిరిందండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకుందాము టేస్ట్ చూసుకొని ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ ఏదైనా అడ్జస్ట్ అవ్వకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదు నేనైతే కొంచెం తగ్గించాను కదా మళ్ళీ ఆ కొంచెం వేసుకొని అంత పచ్చడి అంతా మిక్స్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలండి కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకుందాము గిన్నెలో వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటే ఇంకా ఆవకాయ అనేది రెడీ అవుతుంది ఒక టూ డేస్ తర్వాత తింటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకా చూసారు కదండి నా వీడియో నా వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు ఈ కొత్త ఆవకాయని ముద్దపప్పు నెయ్యి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదండి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ